युद्ध मोदलैंदि जगन पतन मोदलैंदि नेल्लूर नुंचि मोदलैंदि युद्ध मोदलैंदि जगन पतन मोदलैंदि नेल्लूर नुंचि मोदलैंदि ఎన్నికల ముందర జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ అవ్వ తాత పెద్దమ్మ చిన్నమ్మ ఒక్క ఛాన్స్ ఒక్క అవకాశం ఒక్కసారి గెలిపించవా అని అడిగారు. మా యువకులు అనుకున్నారు అబ్బో కంపెనీలు తీసుకొస్తారేమో, అబో జాబ్ క్యాలెండర్ వస్తుందేమో, 2,30,000 ఉద్యోగాలు ఖాళీలు భర్తీ చేస్తారేమో అని అందరు అనుకున్నారు. ఇంకా మా అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మలతో 45 సంవత్సరాలకి పెన్షన్ వస్తుందేమో అనుకున్నారు. ఇంకా రైతన్న ఏమో రైతు బిడ్డ అంటున్నాడు, రైతు రాజ్యం అంటున్నాడు, పండించిన ప్రతి పంటకి గిట్టుబాటు ధర ఇస్తాడేమో అని అనుకున్నారు. ఇంకా కార్మికులు ఎక్కడికెళ్ళినా ఉపాధి దొరుకుతుంది, హాయిగా ఉంటుంది అనుకున్నారు. ఇంకా ప్రభుత్వ ఉద్యోగస్తులు వేధింపులుండవు, హాయిగా పనిచేయచ్చు అనుకున్నారు. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇక్కడున్న యువకులు అడుగుతున్నా, వచ్చిందా ఒక కంపెనీ? ఒక్కసారిగా జాబ్ క్యాలెండర్ ఇచ్చినాడా? ఒక్కరికైనా ప్రభుత్వం ఉద్యోగం వచ్చిందా? వేకెన్సీలు భర్తీ చేసినాడా? అది కాదు కదా, జగన్ రెడ్డిని చూసి అయ్య బాబాయ్ వద్దునే వద్దని ఉన్న కంపెనీలు పరిగెత్తుకుంటా పక్క రాష్ట్రాలకు వెళ్తున్నాయి. ఇంకో పక్కన మా తెలుగింటి ఆడపడుచులు కష్టపడి రూపాయి 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 జాగ్రత్తగా పెట్టి ఇంటిని నడిపిస్తారు, పెన్షన్ కోసం 1,000 కళ్ళతో చూస్తున్నారు. 3 సంవత్సరాలు 8 అయిన తల్లి పెన్షన్ గోవిందా గోవిందా. పెన్షన్ ఇవ్వలేదు కదా, నిత్యాస సరుకుల ధరలు పెంచుతూ పోయాడు, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచాడు. మొన్న కర్ణాటకలో నా బండిలో డీజిల్ కొట్టేందండి 11 రూపాయలు తక్కువ ఉంది, లీటర్ డీజిల్ 11 రూపాయలు. ఏమా కరెంట్ ఛార్జీలు పెంచినాడా? పెంచినాడు. నూనె ధర పెంచినాడు, కందిపప్పు ధర పెంచినాడు, చక్కెర ధర పెంచినాడు, చింతపండు పెంచినాడు, ఇంటి పన్ను పెంచినాడు, చెత్త పైన పన్నేస్తాడు. ఇంక ఇట్లా చెప్పుకుంటా పోతే అన్ని ధరలు పెంచుతూ పోయినాడు. ఇంకా మా రైతన్న పట్టు రైతుల్ని కలిసిన వాళ్ళ బాధ ఆవేదన, అయ్యా 19 సంవత్సరాలుగా మాకొస్తున్న సబ్సిడీ ఈ జగన్మోహన్ రెడ్డి ఆపేశాడని ఒక బాధ ఆవేదన. మన రాయలసీమ రత్నాల సీమగా మార్చడానికి డ్రిప్ ఇరిగేషన్ చాలా అవసరం, ఆ డ్రిప్ ఇరిగేషన్ కూడా పడుకోబెట్టినాడు. ఎక్కడ గాని రైతులు పండించిన పంటకి గిట్టుబాటు ధర రావట్లేదు. నిన్న ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక పనికి మాలినటువంటి పొప్పు గుత్తి పాదయాత్ర అని చెప్పి తిరుగుతూ
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి వాడి నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అరే జగన్ రెడ్డి, నీకు దమ్ముంటే రారా ఇక్కడికి అని చెప్పి నేను ఆ చిత్తూరు జిల్లా నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని పిలుస్తున్నాడు. వాడికి ఈ మధ్య పిల్లలతో మాట్లాడదని స్కూల్ పిల్లలతో జూమ్ మీటింగ్ పెట్టాడు. ఆ జూమ్ మీటింగ్లోకి నేను వంశీ వెళ్ళాం పిల్లలతో పాటు. అప్పుడు ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు ఆడి ఫేసు, ఆడి తెల్లమొహం వేసుకుని గుటకల మింగుతూ పారిపోయినటువంటి చౌట దద్దమ్మ పొప్పుగాడు వాడు. వాడు జగన్మోహన్ రెడ్డి గారిని, అరే జగన్మోహన్ రెడ్డి రారా, వీడికి పాదయాత్ర చేయటం కన్నా వీడికి ప్రశాంత అత్తతో అత్తగా పొడుకోవటం వీడికి ఇష్టం. వీడి భాష మనకు కూడా వస్తుంది, ప్రశాంతంగా పొడుకోవటం ఇష్టం తిని. అయితే ఆయన తండ్రి ఓ ముసలోడు ఒకడు ఉన్నాడు, మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ముసలోడు అంటే ఊరుకోడు అంటే వీడు. జగన్మోహన్ రెడ్డి, నువ్వురా గుడి మెట్లు ఎక్కుదా, మా నాన్న బాగా ఎక్కుతాడు నువ్వు ఎక్కుతావు చూద్దాం. అరే ఆడి ముసలోడు కాబట్టే, ఆడి కాళ్ళు ఎమ్మటి రావట్లేదు కాబట్టే నువ్వు పనికిరానటువంటి పొప్పుగాడు అని తెలిసిన మంగళగిరిలో ఒక అభ్యర్థిగా గెలవలేనటువంటి చౌటవే దద్దమ్మ పనికి మాలినాడు అని తెలిసిన వాడికి దిక్కు లేక గతి లేక మైండ్ పనిచేయక ముసలోడైపోయి కాళ్ళు ఎమ్మటి రాక నీబోటి వేదవని పంపించాడు పాదయాత్రకి. నీకు మాట్లాడటం రాదు, నోరు తిరగదు, తినటానికి తప్పించి ఆ నోరు దేనికి పనికిరాదు నీకు. పోనీ ఏదోటి నువ్వు మాట్లాడటం రాకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు నవ్వుకుంటారు కూసేపు ఎంటర్టైన్మెంట్. కూసేపు నీలాంటి కొడుకు ఆ పగవాడికి కూడా వద్దని చెప్పి ప్రార్థన చేసుకుంటారు. ఏదోటి జనం చావు జనం చేస్తారు. అయితే నీకు ప్రాబ్లం, నీ కింద తొడలు రుద్దుకుపోతున్నాయంట నడవలేక. నువ్వు నడిచేది ముష్టి రోజు 10 కిలోమీటర్లు. ఆ 10 కిలోమీటర్లు నడవటానికి కూడా వీడికి 20 సార్లు ఆయిల్ రాయాలంట. ఈ రుద్దిపోతా అంటే ఈ కింద మంట, ఆ మంటలో ఏం చేస్తున్నాడో తెలియదు. ఆ తో నోరు తిరగినటువంటి ఆ మూతి ఒకటి అది వేసుకుని ఇక జగన్మోహన్ రెడ్డి గారిని ఆడి బాబుని తిట్టాలి. వీడు ముసలోడైపోయి వీడికి ఎందుకు రాజకీయాలు, ఇంట్లో కూర్చోవక మమ్మల్ని చంపుతున్నాడు. ఈ రోడ్లు అమ్మట ప్రశాంత అత్తగా ఇంటికాడు పడుకోకుండా నన్ను ఈ రోడ్డు మీదకి ఎక్కించి నవ్వులు పాలు చేస్తున్నాడు. కిందేమో మంట మండుతోంది, రోజుకి 20 సార్లు నూనె రాసినా కూడా తగ్గట్లేదు అని చెప్పి మైకు దొరకగానే వీడి పిచ్చి కుక్క మరిగినట్టు వాడి బాబు మీద కోపం జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తున్నాడు. ఈ పప్పు గుత్తిగాడి మీటింగ్ పెడితే మన కుప్పంలో చూసాం బహిరంగ సభ పెట్టారు ఫస్ట్ రోజు. ఈ రాష్ట్రం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ రండి, పప్పు గుత్తిగాడు 4000 కిలోమీటర్లు 400 రోజులు నడుతున్నాడంటే కనీసం అక్కడ కుర్చీలు కూడా ఫుల్ అవ్వాల. ఖాళీ కుర్చీలకు మీటింగ్లు చెప్పాడు ఈ దరిద్రుడు. ఈరోజు బహిరంగ సభలు కావాలంటే పెట్టుకోరా బాబు, నువ్వు ఎక్కడన్నా ఖాళీ గ్రౌండ్లో అంటే లేదు లేదు నేను అట్ట పెట్టను. ఏదైనా ఒక ఇరుకు సందులోకి వెళ్ళి ముందు 7-8 రోజులు జనం రాలేదు, మా మీడియా కూడా కవరేజ్ ఇవ్వట్లేదు కాబట్టి మనిషికి 500 ఇచ్చి 2000 మందిని పోగేసుకొస్తున్నాము, వాళ్ళకే మీటింగ్ చెబుతా సందుల్లోనో గొందుల్లోనో అని చెప్పి వీడి బిల్డింగులు ఎక్కి చెబుతున్నాడు మీటింగ్. ఈయన బిల్డింగులు ఎక్కి చెప్పొద్దు, నువ్వు బహిరంగ సభల్లో మీటింగులు పెట్టుకోమని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తే పోలీసులను తిడుతున్నాడు. ముఖ్యమంత్రి నువ్వు వచ్చి అడ్డం వాడు, ముఖ్యమంత్రికి ఏం పనరు బ్యావర్స్ నీ బట్టి ప్లాట్ఫామ్ కలిసి తిరుగుతూ ఉంటారు. ముఖ్యమంత్రికి ఏం అవసరం, దానికి ఒక వ్యవస్థ ఉంది పోలీస్ వ్యవస్థ, నీ బట్టి చీటలనే 420 కానీ నీ బాబులు అంటే కంట్రోల్ చేయటానికి వాళ్ళు చేస్తారు. ముఖ్యమంత్రికి ఏం అవసరం రా, నీ పప్పు గుత్తిని పట్టుకుంటాక ముఖ్యమంత్రి రావాలా? ఆ చంద్రబాబు నాయుడికి గతి లేక అదే నువ్వు పప్పు గుత్తిగాడు అని తెలిసిన ఆ పప్పు గుత్తుని యుద్ధానికి పంపించాడు.
ఇక చెప్తాడు వలసలు వెళ్ళిపోతున్నాడు అంటే ఊళ్ళో 1700 మంది ఉంటే 1500 మంది వలసలు వెళ్ళిపోయారంట నారావారి పల్లి నుంచి వలసలు వెళ్ళిపోయినటువంటి వెదవులు ఎవడరా నువ్వు నీ బాబేనా నారావారి పల్లెన ఆ జిల్లాలో ఆ విలేజ్ నుంచి వలసలు వెళ్ళిపోయినటువంటి కుటుంబం ఎవరురా నువ్వు నీ బాబేనా ఎవడన్నా ఉన్నాడరా మీకు సంబంధించిన వాళ్ళు అక్కడికి పండక్కెళ్ళి సంక్రాంతి పండక్కి ఆలు నిన్న పోగేసుకెళ్ళి కుసేపు పండగ చేసుకోవడం తప్పించి మీ మొహాలకు ఊళ్ళు ఎప్పుడన్నా ఉండి వచ్చారా మీ దత్తపుత్రుడు అంతే ఇక్కడ ఉండడు ఇక్కడికి వచ్చినప్పుడు అలా నేను ఇక్కడే పుట్టి ఇక్కడే చదువుకుని ఇక్కడే పెరిగానని చెబుతాడు వలసపోయాడు హైదరాబాద్ నీ కుటుంబ సభ్యులు మొత్తం ఏ టు జెడ్ నీ కన్నార్ వైపు కానీ నీ అత్తారు వైపు కానీ అందరూ కూడా ఊళ్ళో లేచి వెళ్ళిపోయి హైదరాబాద్ వలసపోయిన వాళ్ళే కదా మీరు మీరు దేనికిపోయారు వలస అప్పుడు ముఖ్యమంత్రి పంపించాడు మిమ్మల్ని నీ అయ్యనే చంద్రగిరి కాంచేంచి కుప్పం ఎవడ వలస పంపాడురా మీ దత్తపుత్రుడిని భీమవరం ఉన్న గాజువాకి ఎవరు వలస పంపారు నీ అడ్రస్ లేనటువంటి పొప్పుగుత్తిగాడిని మంగళగిరి ఎవరు వలస పంపారు ఈరోజు కూడా వలస వెళ్ళిపోయి హైదరాబాద్లో ఉండి టూరిస్టులాగా ఇక్కడికి వచ్చి నోటికి ఇష్టం వచ్చినట్టు వాగేటువంటి వ్యక్తులు ఈ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఈ పనికి మాలినటువంటి పొప్పుగుత్తిగాడు వీళ్ళకి 24 గంటలు జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద పడి ఏడవటం ఏయోటి ఉన్నాయి లేని అన్ని కలిపి జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్దే ప్రయత్నం చేయటం వీళ్ళ పేపర్లో టీవీలో వేసుకోవటం మళ్ళీ వీళ్ళే చూడటం సునకానంతం పొందటం ఈ పనికి మాలినటువంటి అల్జిమర్ జబ్బుతో కాళ్ళు ఎమ్మటి రానటువంటి పనికి మాలినటువంటి ముసలి 420 గారి ముసలి సైకో సీనియర్ సైకో చంద్రబాబు అటువంటి పనికి రానటువంటి కడుపున నీలాంటి పనికి మాలినటువంటి పోరం పోకులు తప్పించి పొప్పు గుత్తులు కాబట్టి ఎవడ పడతాడురా